కాళహస్తి పట్టణ పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల వద్ద సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్రాంతి లోపు ఇంటి స్థలాల పంపిణీ చేయకుంటే అర్హులకు తామే అందిస్తామంటూ సిపిఐ నాయకులు హెచ్చరించారు. పేదలకు వెంటనే ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామనారాయణ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పేరిట వేలాది ఎకరాల భూములు సేకరించి ఇంటి స్థలాల కేటాయింపులు చేసి కూడా పేదలకు పంపిణీ చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి జనమాల గురుభయ్య, శివకుమార్, గణేష్, ధన, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎకరాలకు మాత్రమే ఇంకా 36,000 ఎకరాల భూములపైన ఎక్కడ రాష్ట్రంలో కేసులు లేవు. ఇప్పుడు మేము నిలుచుకున్న స్థలం కూడా దాదాపు 2,500 ఇళ్ల స్థలాలకి ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి. ఇది ఎక్కడ కేసు లేదు. ఈ కేసులు లేనటువంటి చోట పేదలు ఆశిత ఉన్నటువంటి ఇంటి స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు కాలయాపం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మంత్రుడు సమాధానం చెప్పాలి. అది చెప్పుకుంటా ఏదో మహాభారతంలో భీష్ముని ఓడించాలంటే శిఖండి వస్తే తప్ప నేను ఇల్లముల కింద పడేనని చెప్పినట్టుగా ఈరోజు కోర్టులో కేసు ఉందని ఒక నెపం మోపి నిజమైన పేదలకు ఇళ్ళు లేని కష్ట సుఖాలు ఉన్నటువంటి వాళ్ళకి బాడులు కట్టలేకుండా ఉన్న వారికి ఎంపిక చేయబడి ఫ్లాట్లు అలాట్ చేయబడిన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలాపం చేయడం మంచి పద్ధతి కాదు. ఎక్కడ కోర్టులో కేసులు ఉన్నాయో అక్కడ నువ్వు ఆఫ్ చేసుకోవచ్చు. 36,000 ఎకరాలలో ఎక్కడా కేసులు లేవు. ఉండేది 4,000 ఎకరాలే. ఈ 4,000 ఎకరాలలో ఉన్నటువంటి ఫ్లాట్లు ఆపేయి. కదవన్నీ చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి. చేయని పక్షంలో సంక్రాంతి తర్వాత మేమే ఎవరైతే ఈ ఫ్లాట్లకి అర్హులుగా లబ్ధిదారులుగా ఎంపిక చేయబడ్డారో వారి చేత ఈ ఫ్లాట్లు ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.